అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ బ్రదర్ శివ బంగారం తమ్ముడు, హాయ్, ఎలా ఉన్నా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులు. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా రోడ్ల మీద ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తూ ట్రాఫిక్ అయితే రోడ్ల మీద నిలిపేసి ప్రజల ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా చాలా రంగరంగ వైభవంగా స్టేజుల మీద రికార్డింగ్ డ్యాన్సులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గొంతులేస్తూ అందరూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విజయనగరం శృంగవరపుకోట ఎమ్మెల్యే కోడుబండి శ్రీనివాసరావు గారు స్టేజ్ మీద మాట్లాడుతూ అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆ తరుణంలో ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చప్పట్లతో కేరింతలతో అతన్ని ప్రోత్సహించడం జరిగింది. నాకు అప్పుడు చిన్న డౌట్ వచ్చిందండి, అంటే ఆ స్టేజ్ మీద ఉన్న వ్యక్తులకి తెలుగు రాదా, తెలుగు అర్థం కాదా, లేకపోతే ఇది నిజమేనా, అతను మాట్లాడింది నిజమేనా, నిజమయ్యి అందరూ అంగీకరించే తప్పట్లు కొట్టారా అని నాకు అర్థమైంది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా వింటే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. అవినీతి పరిపాలన రాష్ట్రంలో అందించగల ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అంటండి. మళ్ళీ ఒకసారి అండి, అదేంటిది అందరంటే నేను ఇలా నిజమా కాదా అన్న చిన్న సందేశం ఉండేది, సందేహం అయితే ఉండేది నాకు. ఈ రోజున అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారని ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు మాట్లాడటం, దానికి అందరూ క్లాప్స్ కొట్టడం, అందరూ అంగీకరించినట్టేనా, అవినీతి పరిపాలన చేస్తున్నట్టు మీరు అందరూ ఒప్పుకున్నట్టేనా? ఎవరైనా మీ నాయకుడిని కానీ ఏదైనా విమర్శిస్తేనే ఏదైనా తప్పు జరుగుతుంది, ఇది తప్పు లేదా మాకు న్యాయం చేయండి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులకి న్యాయం చేయండి, మీరేదో మద్యపానం నిషేధం చేస్తామన్నారు, దాన్ని చెయ్యండి, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలో నెరవేర్చండి అని అడిగితే నీ అమ్మ నీ అక్క నీ తల్లి అంటూ బూతులు తిట్టుకుంటూ బూతులు పెట్టుకుంటూ వచ్చేస్తారా? మరి మీ పార్టీలో మీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడుతున్నాడు, అవినీతి పరిపాలన చేయగల ఏకైక నాయకుడు అంట, అవినీతి పరిపాలన చేస్తున్న ఏకైక నాయకుడు అంట, దానికి మళ్ళీ క్లాప్స్ కొడుతున్నారు. అంటే మీరు అందరూ అంగీకరించినట్టేనా? మేము కూడా మాట్లాడితే మీరు ఇట్లాగే తప్పట్లు కొడతారా లేకపోతే వ్యతిరేకిస్తారా? మమ్మల్ని వ్యతిరేకిస్తారు కాబట్టి మరి మీ ఎమ్మెల్యేని కూడా వ్యతిరేకిస్తారా? మరి రెండు రోజులుగా టీవీలో డిబేట్లే పెడుతున్నారు ఈ విషయం మీద, ఈ రోజు దాకా ఎవడు కూడా స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు, మరి ఎందుకు స్పందించట్లేదు, ఇది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాక అడుగుతా? ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు మద్యపానం నిషేధిస్తానన్నారు,
నిషేధించలేదు. ఎందుకంటే రాష్ట్రం అప్పులో ఉంది కాబట్టి కొత్త కొత్త బ్రాండ్లు అట్టుకొచ్చి మళ్ళీ పెట్టి అమ్ముతున్నారు డబ్బుల కోసం. అది కూడా అవినీతి అంటారా మీరు? అయ్యో ఏం మాట్లాడుతున్నారు శ్రీనివాసరావు గారు, మరీ ఘోరంగానే. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అప్పులో ఉంది కాబట్టి అప్పుల నుంచి బయటికి తీసుకురావడం కోసం ఇచ్చిన హామీని అలా 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 పక్కన పెట్టి కొత్తగా కొత్త బ్రాండ్లు తెచ్చి ఏదో మందు అమ్ముతున్నారు. అది కూడా దగ్గరుండి ప్రభుత్వం ద్వారానే అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం పోలేడంత ఆదాయం రప్పిస్తున్నారు. దాన్ని కూడా అవినీతిని ఎలా అనుకుంటారు మీరు? తప్పు మాట్లాడుతున్నారు సార్ శ్రీనివాసరావు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, మూడు రాజధానులు. ఎలక్షన్ ముందు అసెంబ్లీలో రాజధాని నిర్ణయం తీసుకున్న సమయంలో మేము అమరావతిలో రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతిలో రాజధాని పెట్టండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని రాసిచ్చేశారు, లిఖిత పూరితంగా రాసిచ్చేశారు. ఇప్పుడు వచ్చారు, అయ్యా అక్కడ ఏ భూములు ఉన్నాయో వగైరా వగైరా ఏమున్నాయో, అక్కడ ఏ స్థలాలు ఉన్నాయో, ఏదో కొద్ది డబ్బులు ఎక్కువ వస్తాయో లేకపోతే ఏదో ఉంటుంది కదా, ఏదో రాష్ట్రం ఏదో అప్పులో ఉంది, మనమేమో డబ్బు లేదు వెనకబడిపోయాం, సరేలే మూడు రాజధానులు ఆడితే మనం బాగుంటాం వెనకలో లేదో బాగుంటారని ఏదో అనుకుని ఉంటారు. దానికని మూడు రాజధానులు అన్నారు. అందరూ కూడా అవన్నీ జరిగిపోతున్నట్టే నా శ్రీనివాసరావు గారు మరీ ఘోరంగా మీరు ఆ మాత్రం దానికి ఒక రాజధాని ఇంకా పూర్తి అవ్వాలా, దాన్ని పూర్తి చేయాలని లేదు, మూడు రాజధానులను పట్టుకొచ్చి ఏదో డబ్బులు తిందామని ఏదో అనుకున్నారు అనుకుందాం. ఆ మాత్రం దానికి అవినీతి పరిధి అని ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని? అవినీతి పరిపాలన చేయడంలోనే దిట్ట ఏకైక నాయకుడు అని ఎలా అంటారండి మీరు? నాకు అర్థం కాక అడిగితే తప్పు మాట్లాడుతున్నారు మీరు శ్రీనివాసరావు గారు, ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా ఇంత మాట అన్నా కానీ బూతులు తిట్టుకుంటూ నీ ఎక్కడ నీ అమ్మ అంటూ వచ్చేస్తారు. మరి మీ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్న చూస్తా ఉన్నాను రెండు మూడు రోజుల నుంచి, కానీ ఏం తీసుకుంటా అంటే మీరు నిజమే చెప్పారేమో అని కూడా డౌట్ వస్తుంది. దీనికి సమాధానం మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే చెప్పాలి, ఎందుకంటే మేమంటలా మీ నాయకులే చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయగల ఏకైక దిట్ట నాయకుడు గొప్పడు దేవుడు అని. మరి అవినీతి ఏంటన్నది మీకే తెలియాలి. నాకు తెలిసి అది అవినీతి కాదన్నది కూడా మీరు చెప్పండి. మళ్ళీ మేము అవినీతి అన్నాం అనుకో మీ మమ్మల్ని తిడతారు తప్ప వాళ్ళకి సమాధానం చెప్పరు. అర్థమవుతుంది అనుకున్నా. భవన కార్మికుల కోసం ఇసుక ఆపేయారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇసుక లేక. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఇసుక అప్పటికప్పుడు ఇచ్చేస్తే డబ్బులు తక్కువకి ఇచ్చేవారు, ఇప్పుడేమో డబ్బులు పెంచారు, అప్పుడు 1,000 2,000 కొత్త, ఇప్పుడు 12,000 13,000. దాంట్లో కూడా అవినీతి జరిగిపోతుందని ఎలా అనుకుంటారు? ఏదో తరలిస్తున్నారు లారీలో నైట్కి నైటు దొరికేస్తున్నారు ఎక్కడికక్కడ. ఎందుకు ఎందుకు తరలిస్తున్నారు? అది అవినీతి కాదు, ఏదో సంపాదించుకోవడం కోసం అంతే. అది ఎవరైనా నిలదీశారనుకో వాళ్ళని తిట్టేస్తారు, కానీ అదే ఎమ్మెల్యే వచ్చి అవినీతి పరిపాలన చేయడంలో తిట్ట అని చెప్తే మాత్రం తప్పలేదు. ఇంకెవరో నిలదీయకూడదు, మీ ఎమ్మెల్యేలు మాత్రం నిలదీయచ్చు, తప్పలేదు. శభాస్ శ్రీనివాసరావు గారు, కాకపోతే మీరు తప్పు మాట్లాడారండి. అతను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన గౌరవం కూడా లేకుండా మీరు అలా మాట్లాడటం నాకైతే నచ్చలేదు పర్సనల్గా. అవినీతి పరిపాలన చేయడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యో ఏదో 16 నెలలు ఏదో కేసులో పొరపాటుని జైలుకి వెళ్ళారు, 16 నెలలు జైల్లో ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారని అందరికీ తెలుసు, జైల్లో ఉండి వచ్చి బెయిల్ మీద రోడ్డు మీద తిరిగారన్న విషయం కూడా అందరికీ తెలుసు. తెలుసు కూడా ఓట్లేసారు, నెగ్గించుకున్నారు, ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు. ఆ మాత్రం దానికి మీరు ఎలా నిర్ణయం చేస్తారండి? అవినీతి పరిటీ జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరిపాలన చేస్తాడని 16 నెలలు జైల్లో ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, స్టిల్ ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నారు. ఆ శుక్రవారం కోర్టుకి వెళ్తూ ఉంటున్నారు, సంతకాలు పెడుతున్నారు, ఈ కరోనా వల్ల ఏదో కొంచెం పెండింగ్ అయితే పడ్డాయి, మళ్ళీ పెడతా ఉంటారు ఇంకా ఆగదు. కానీ ఆ మాత్రం దానికి అవినీతి పరిపాలన ఎలా నేస్తారు మీరు? మీరు ఇంత మాట అంటున్నారు చోతూరుకుంటారు అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మిమ్మల్ని ఊరుకోరండి బాబు, వాళ్ళతో మేము పడ్డాం, గమ్మునేమో అనకండి అలాంటి మాటలు. అది అవినీతి అయితే కాదు, అవినీతి పరిపాలన అయితే కాదు, కొంచెం తెలుసుకోండి. మళ్ళీ ఒకసారి అంటారా? అవినీతి పరిపాలన చేయడంలో భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంట. రాష్ట్ర ముఖ్యమంత్రి అని గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారండి మీరా శ్రీనివాసరావు గారా? తప్పండి, అలాంటి మాటలు మాట్లాడకండి బాబా. మేము తొట్టుకోలేకపోతున్నాం, గుండె కొట్టుకుంటుంది గుబ్ 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 గుబ్బు అని.
మా గుండెకాయ అసలు జగన్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. మీరేమి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమంటే చెప్పండి. అసలు ఇలాంటివి మాట్లాడుకోరు శ్రీనివాసరావు గారు, కొంచెం తెలుసుకోండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లోనే ఉన్నారు, ఏదో మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెట్టారు, అది ఇప్పుడు నెరవేరలేదు, అవి అందరికీ తెలుసు. భవన కార్మికులు ఇసుక రూపంలో ఇబ్బందులు పెడుతున్న విషయం అందరికీ తెలుసు. తుఫాను సమయంలో కూడా ఆదుకున్నది కూడా చాలా తక్కువ ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇంకా డబ్బులు వాళ్ళు తినేస్తున్నారు, వీళ్ళు తినేస్తున్నారు, రోజుకి ఒకటి బయటపడుతున్నారు, బండారాలు అన్ని బయట ఆడుతున్నాయి, మీడియాలో అవి మనం చూస్తూనే ఉన్నాం. ఈ మీడియాలో గత 3 రోజులుగా డిబేట్లు పెట్టి వాయించేస్తున్నారు, ఇప్పుడు కూడా ఎవడో స్పందించలేదు. కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి మాత్రం ప్రతి ఓడికి నోరు వచ్చేద్దే. పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయకపోయినా, పవన్ కళ్యాణ్ గారు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం తిట్టడానికి మాత్రం మీకు నోరులో చేస్తాయా? పవన్ కళ్యాణ్ గారిని అంటాను మాత్రం మీకు నోరులో చేస్తాయంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించువారు, పవన్ కళ్యాణ్ గారు ఏమనరు, పవన్ కళ్యాణ్ గారు మంచోడు, పవన్ కళ్యాణ్ నిజాయితీ పోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవినీతి అనే ఆరోపణలు కూడా లేవు, అటువంటి కేసులు లేవు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద 38 కేసులు ఉన్నది మాత్రాన అవినీతి పరిపాలన చేయడంలో ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారని ఎలాగంటారు శ్రీనివాసరావు గారు మీరు అని చెప్పి నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అంత ఘోరంగా మీరు మాట్లాడటాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆ కార్యకర్తలు వ్యతిరేకించినా వ్యతిరేకించకపోనా ఒక రాష్ట్ర పౌరుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవినీతి పరిపాలన చేస్తున్నాడన్న మీ మాటలను మీరు తక్షణం వెనక్కి తీసుకోవాలి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకొక చిన్న విషయం, ఇంకో వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ వీడియో ఏంటంటే ఒక కేక్ ఉందండి, అది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గొడ్డలతో ఒక కేక్ అయితే కట్ చేశారు. ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఆ కేక్ ముక్కల కోసం ఎగబడి అందరూ లాక్కుని తినేస్తుంటే చాలామంది నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. అంటే చాలా ఒకసారిగా ఆ కేక్ మీద 100 మంది అడిపోయి లాక్కు తినేస్తున్నారు, ఏదో పిచ్చుకొక్కలు ఇలా లాక్కు తింటే ఆ విధంగా తినేస్తున్నారని చెప్పి కొంతమంది వైరల్ చేస్తున్నారు వీడియో నవ్వుకుంటూ. కానీ నాకు ఒకటి అనిపించిందండి, పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి ఒక మాట అన్నారు, గొడ్డుకాలం రాబోతుంది, ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు, భోజనం కానీ తిండి లేక చాలా కష్టాలు ఎదురవుతాయని. ఆ గొడ్డుకాలం వచ్చేసింది అనుకుంటున్నాను నేను, ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవ్వ అనుకుంటున్నాను, తినటానికి కూడా తిండి లేని రోజులు ఎదురవబోతున్నాయి అన్నారు. ఒకవేళ నాకు తెలిసి నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే నవ్వు రాలేదండి, పాపం బాధేసింది. ఒకవేళ వాళ్ళకి తినటానికి తిండి లేదనుకుంటా రోజులు మారిపోయాయి. మా పోతులూరు వీర బ్రహ్మేందర్ స్వామి గారు చెప్పిందే, గొడ్డుకాలం ఎదురైతుంది, తినటానికి తిండి లేని రోజులు రాబోతుంది అన్న విషయం నాకైతే గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నా వీర బ్రహ్మేందర్ స్వామి గారు చెప్పిన రోజులు ఇవి అనుకుంటా, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దేని వ్యవస్థలు ఉన్నారు, కనీసం తినటానికి ఏమీ లేక ఆ కేక్ ముక్క కోసం ఎగబడి తింటున్నారు, చిన్న చిన్న ముక్క దొరికితేనే మహాప్రసాదం పొట్ట నింపుకొచ్చని అని నాకైతే అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. మీరు కూడా అలాగే అర్థం చేసుకోండి, ఎందుకంటే తప్పుగా అనుకోకూడదు పాపం. ఆ కేక్ ముక్క మీద అంతమంది ఒకసారి పడ్డారంటే తిండి లేకపోవడం ఉండొచ్చు తప్ప అంతకుమించి ఏమి కదనుకుంటున్నా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి బ్రోకర్ మీడియాలు కొన్ని ఉన్నాయి కదండి, బ్రోకర్ మీడియా, ప్రత్యేకించి అట్లా పేరు చెప్పిన అవసరం లేదు. ఆ బ్రోకర్ మీడియాలో ఓ హల్చల్ న్యూస్, జనసేన బీజేపీ పొత్తు ఇడిపోయింది, జనసేన బీజేపీలో ఏదో అంతర్గతంగా గొడవలు జరిగిపోతున్నాయి, వీళ్ళు కొట్టేసుకుంటున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా పొత్తు వెళ్ళిపోనట్టే, ఒకరికొకరికి సంబంధం లేదు, ఏయో పిచ్చ రాతలు రాస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రే మీ బాధ ఏంట్రా, మీ బాధ ఏంటి అంటే బీజేపీ జనసేన పొత్తు చెడగొట్టాలన్నదే మీ కాన్సెప్ట్. కానీ అది జరగని పని ఒకటి గుర్తుపెట్టుకోండి, అది జరగదు. బీజేపీ జనసేన పొత్తు పోదు. తిరుపతిలో ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీ తరపున ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తాడు, అది ఎవరైనా సరే ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తాడు, ఖచ్చితంగా సాయిశక్తిలో ప్రయత్నం చేస్తాం, గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పొత్తు ఒక్క బై ఎలక్షన్ తోటి ఎలా చెడిపోద్ది ఎలా ఇడిపోద్ది అని మీరు అనుకుంటే నాకు అర్థం కాగడిగితే అరే మీకేవడరా మీడియాలో కూర్చోబెట్టింది, మీకేవడరా ఉద్యోగాలు ఇచ్చింది, బుర్ర తొక్కు ఏదోలారా కొంచెం మారండి రా బాబు, తెలుసుకు సావండి.
అర్థమైందా? ఒక ఎలక్షన్ తో పొత్తిడిపోద్దా? ఒక ఎలక్షన్ తో కొట్టేసుకుంటారా? ఒక ఎలక్షన్ తెలా అయిపోద్దా? అక్కడెక్కడో పోటీ చేయలేదు, ఇక్కడెక్కడో పోటీ చేయలేదు. అరే మేము ఏం చేయాలో మాకు తెలుసు. మా జనసేనాని మాధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అతనేంటో మాకు తెలుసు. అతని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. అతను ఏ తప్పు చేయలేదు, నిజాయితీపరుడు. అతను ఏ నిర్ణయం తీసుకున్నా సరే శిరస్స వహించి మా జన సైనికులం, జనసేన వీరమైన అతని వెనకాలే ఉంటాం. అతను ఏ నిర్ణయం తీసుకున్నా అది గుర్తుపెట్టుకోండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. జన సైనికులు మనోవేదన, జన సైనికులు ఇబ్బందులు పడుతున్నారు, జన సైనిక అరే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవురా రే. మేమేమీ ఇబ్బందులు పడట్లా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నిజాయితీ పౌరుడి కింద పనిచేస్తున్నందుకు, నిస్వార్థంగా పనిచేస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉన్నాం. అర్థమవుతుందా? జనసేన బీజేపీ తోరు బొమ్మడి అభ్యర్థి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు. మా అధినేత నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరిని నిలబెట్టినా వారి కోసం మేము పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జనసేనాని విజయకేతన జెండా ఎగరవేసి తీరుతాం. అర్థమైంది అనుకుంటున్నా. ఖచ్చితంగా రోజులు మారబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు, పరిణామాలు ప్రజలు అంతా గ్రహిస్తున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఖచ్చితంగా మీ బ్రోకర్ మీడియాకి, అదే మీ పచ్చ మీడియాకి, మీ బ్రోకర్ మీడియాకి, అదేవిధంగా ఎవరైతే అసత్య అనివాన్య ప్రచారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారో వాళ్ళందరికీ త్వరలోనే ప్రజలైతే బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. నిజాయితీ పౌరుడు కొమ్ము కాస్తున్నటువంటి జన సైనికులం మేము ఎవరికి బెదరం, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. మీరు ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోండి, మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈ వీడియోలో ఎక్కడా తిట్టలేదు, దూషించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జన సైనికుడిగా నాకు నా తరపున పూర్తి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీలో గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే, ఆ పార్టీలో గెలిచిన 151 ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అవినీతి పరిపాలన చేయడంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే ఆ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ అవహేళన చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పౌరుడని కించపరుస్తూ ఆ ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది. అతను రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరిపాలన చేస్తున్నారంటూ అతను మాట్లాడటం జరిగింది. దేన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను శ్రీనివాసరావు గారు. ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఖండించకపోయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఖండించకపోయినా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ రాష్ట్ర పౌరుడిగా నాకు బాధ్యత ఉంది. కాబట్టి నేను మీరు చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దయచేసి మిత్రులందరూ అర్థం చేసుకుంటారనుకుంటా. ఇంకొక చిన్న విషయం, నీతికి నిజాయితీకి నిలబెత్తున్న దర్శనం మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన! పవన్ కళ్యాణ్ గారికి కొమ్ము కాస్తున్న జన సైనికులకు, జనసేన వీరమహిళలకు, జనసేన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రోజులు మారబోతున్నాయి, రాబోయే రోజుల్లో విజయం మన సొంతం అవుతుంది. ఎగరవేద్దాం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జనసేన విజయ కేతన జెండా, ఎగరవేసి తీరుదాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ జనసేన ఆశ సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్తూ జనసేన విజయ కేతన జెండా ఎగరవేసి తీరుతాం. ఎవడ ఆపుతాడో, ఎవడడ్డు వస్తాడో చూద్దాం. భరత్ మాతాకి జై, జై జనసేన, జై భీమ్, జై. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.